మన్యం జిల్లా కేంద్రంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీ ప్రారంభంలో సమావేశానికి పోలీసులు నిరాకరించడంతో ఈ ఘటన జరిగింది. అయితే పాత బస్టాండ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆర్టీసీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామచ్చనబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పార్లమెంట్ లో కూడా నిరుద్యోగ రణం పేరుతో యాత్ర చేస్తున్నాం. నిరుద్యోగులు ఇప్పుడన్నా బయట రండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు కట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా మీకు తెలుగు యువత అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే శూన్యమైపోయింది. ఒక కంపెనీ లేదు, ఒక పెట్టుబడి లేదు, ఒక ఉద్యోగము లేదు. ఇది మరో శ్రీలంక మాదిరిగా తయారవుతా ఉంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగు యువత తరఫున, నువ్వు ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు, 3.5 సంవత్సరం అవుతాయంటే మన ఏదో ఫేక్లెస్ క్యాలెండర్ ఒకటి విడుదల చేసావు. మేము నిరుద్యోగుల తరఫున అనంతపూర్ వరకు పాదయాత్ర ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం అనేక ఆంక్షలు. అంటే మేము నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళంగా ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. జగన్మోహన్ రెడ్డి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సైగ చేసి ఉంటే నీ పాదయాత్ర ఒక్క అడుగు కూడా ముందే ఇచ్చేవాళ్ళం కాదు. నీకేమో సలహాదారులను దాదాపు 40 మంది నుంచి 50 మందిని పెట్టుకునేవు. ఒక్కొరికి 2 లక్షల నుంచి 3 లక్షల జీతం. ఈ సలహాదారుల కంటే మా నిరుద్యోగ యువతను పెట్టుకో, సలహాదారుల కంటే ఇంకా మంచి సలహాలు ఇస్తారు, అట్లన్నా ఉద్యోగం కల్పించడం అవుతావు.